భరోసా కేంద్రాలు అంటున్నారు మరి ఏంటి ఏమను ఉందా అసలు ఏం పరిస్థితి బాబు రైతు భరోసా కాజన కుసిన వస్తున్నాయి మన 413 చేసి అమ్మే కల్లాల్లో 1150 రూపాయలు కొన్నాడు ఏ ఖర్చు లేకుండా వాడి ఇల్ల డబ్బులు ఇలా నెల వెళ్ళిపోయింది ఏం చేస్తాము అసేం లేదు మేము చేసి చచ్చిపోతే ఏమీ లేదు ఆ పొలం అయిపోతే మేము కూలిపోయి చేసేవాళ్ళం కాదు ఫస్ట్ నుండి ఆ వ్యవసాయం పట్టుకుని 10 ఎకరాలు వేసుకుని ఏదో రూపాయి ఎంత తిందామని ఆశతో చేస్తున్నాం మాకేం సొంత పొలాలు 10 ఎకరాలు లేవు తలవ 2 ఎకరాలు 3 ఎకరాలు వాళ్ళమే అది పెట్టుబడుల పరిస్థితి బాబు మరి పెట్టుబడులు ఇంటో ఆడవాళ్ళ మెల్లలో బంగారం ఎత్తుకెళ్ళి బ్యాంకుల్లో పెట్టి తెస్తున్నాం ఇక అంతకాడికి మాకు డబ్బులు ఇచ్చేవాడు కూడా లేడు రైతు వారిలో ఇస్తే ఇట్లా డబ్బులు ఎక్కడుతున్నారని ఏడకాడు మాపేశాడు ధాన్యానికో లేకపోతే పండించిన పంటకి సరైన గిట్టుబాటు కూడా లేకపోతే ఈ 3 సంవత్సరాల నుండి రైతుకి 1300 దాటిపోవాలా పాతొడ్డు మీరు 2 సంవత్సరాలు అయి ఉంటే 1500 కొంటున్నారు ఇవాళ ఆశ ఉంచుకున్న డబ్బులు ఉన్నాడు ఉంచుకున్నాడు 1500 కొంటున్నారు ఇవాళ మరి ఈ అమ్మి ఆ సేలా పెట్టాలి మళ్ళీ రేపు 10 ఎకరాలకి 1 లక్ష రూపాయలు కావాలి మరి ఇంకా మేము చేయగలిగింది ఏముంది ఎవరు ఆలోచించే వాళ్ళు లేరంట ఆ కాడికి వచ్చి మమ్మల్ని అడిగే నాదుడు లేడు పిండి కట్టి ఇచ్చా మా రాజు లేడు ఆ కొట్టులు అప్పు పెడతాం తేటం నీబోటి మహారాజు దగ్గర ఎత్తుకెళ్తాం కడతాం అది మాకు వెన్నుముక రైతే అన్నప్పుడు మరి రైతే ఈ రోజున పంట కూడా వేసి దాని మీద సరైన గిట్టుబాటు లేక పెట్టుబడులు పెట్టే పరిస్థితి లేకపోతే ముందు ముందు పండించకపోతే ఏంటంటాం ఇక ఆ పండు వదిలేస్తాం మేము కూడా పొలాలి ఇంకేం చేస్తాం పండించేవాళ్ళు లేనప్పుడు ఇక అది బీళ్ళు పడిపోవటం ఇక పొలం అది మాకున్న పరిస్థితి మరి ఆయన చెప్పాడు కదా నేను రైతు రాజ్యాన్ని అందిస్తాను తండ్రి పరిపాలన వైఎస్ఆర్ పరిపాలన అందిస్తా అన్నాడు దానికి తగ్గట్టు వైఎస్ఆర్ దాంట్లో 90% లేదు 10% ఉందేమో వైఎస్ఆర్ గారు చేసిన దానికి దీనికి అసలు లేదు ఏం చేస్తే కొంచెం రైతులకు కొద్దిగా గిట్టుబాటు మాకు వడ్డకి రేట్లు జొన్నలకు రేట్లు ఇస్తే జొన్నలు మార్కెట్ అని పెట్టాడు ఉండాడు నీళ్ళు తోపిడు తోసుకున్నాడు వేసుకున్నాడు రైతులు కాడికి వస్తే అలా టిక్కీ వేసుకోవాలి ఏం చేస్తాం నాకు 200 క్వింటాల్కి వచ్చింది క్వింటా వేసుకోవాలి ఏం చేస్తాం మొన్న 1350 కమ్ముకున్నాం జొన్నలు పండించిన పంట నష్టాన్ని కమ్ముకుంటే మళ్ళీ పెట్టుబడులు తెచ్చుకొని మళ్ళీ మందు కట్టలు కొనుక్కొని ఇదంతా ఇబ్బంది కదా బాబాయ్ మరి ఇబ్బంది మరి ఏం చేస్తాం అయ్యా మేము చేయగలిగింది ఏమీ లేదు పొలం లేదు మేము పండి ఇచ్చే పంటలు కానీ మాకు చేసే చాకరీ కూడా లేదు అసలు వాడు పరిపాలన వేస్ట్ ఎందుకంటే ఎందుకు పిచ్చోడి చేతిలో రాయించినట్టే అదే వాడి పరిస్థితి అవకాశం ఒక ఛాన్స్ ఒక ఛాన్స్ వాళ్ళ బాబులా చేస్తాడు అనుకున్నారు అలా ఎందుకు పనికిరాడు వేస్ట్ క్యాండిడేట్ అయ్యాడు వాడు సీఎం పదవికే పనికిరాడు అసలు రాగానే చెప్పాలండి వార్డు నెంబర్ పనిచేయాల్సిన వాడు సీఎంకి అయ్యాడు అది వాడి క్యారెక్టర్ అది ఈ రోజు ఉన్న పరిస్థితుల్లో ఒకటో తరగతి పిల్లవాడు మైండ్ అసలు రాగానే చెప్పాలంటే వాడు పరిపాలన కానీ అడిగి చేసేది కానీ అంత అది వాడి గురించి చెప్పాలండి ఎలా అంటాడు ఆలోచనల విధానం తెలుస్తుంది కదా ఏదైనా ఉపయోగ 10 మందికి ఉపయోగపడుతుంది